हेलो फ्रेंड्स इप्पटि वरकु मीरु मन चैनल सब्सक्राइब चेसिनट्लयिते चैनल सब्सक्राइब चेसुकोंडि पक्कने उन्न बेल ऐकान प्रेस चेयडं मर्चिपोवद्दु वीडियो लाइक चेयंडि मी फ्रेंड्स कु शेर चेयंडि। सो फ्रेंड्स ई वीडियोलो मनं एनकैप्सुलेशन अंटे एंटि एनकैप्सुलेशन यॉक एग्जांपल कूडा चूद्दां। सो फस्ट एंटंटे डेफिनेशन चूद्दां एनकैप्सुलेशन। एनकैप्सुलेशन मीन्स इट इज ए मेकानिज्म ऑफ रैपिंग द variables and methods into a single unit is nothing but a encapsulation. So encapsulation ante endante it is a mechanism of wrapping the variables and methods into a single unit. So variables ni methods ni oka single unit ga unchinatlote danne manam encapsulation antam anamata. So danu ippudu example chuddam। నేను ఇక్కడ ఒక క్లాస్ తీసుకున్న బ్యాంక్ అకౌంట్ అనేది। సో ఈ బ్యాంక్ అకౌంట్ అనే క్లాస్ లో నేను 3 వేరియబుల్స్ ని డిక్లేర్ చేశా, అకౌంట్ నంబర్, అకౌంట్ టైప్, అమౌంట్। సో ఎలాంటి టైప్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ప్రైవేట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ డిక్లేర్ చేశా। సో వీట్లకి ఏందంటే గెట్టర్స్ సెట్టర్స్ ని జనరేట్ చేశా అన్నమాట। సో ఈ 3 వేరియబుల్స్ కి గెట్టర్స్ సెట్టర్స్ జనరేట్ చేశాం। సో ఇక్కడ ప్రైవేట్ గా ఎందుకు డిక్లేర్ చేశాం అంటే ఎన్కాప్సులేషన్ లో ఓన్లీ మనం వేరియబుల్స్ ని గాని మెథడ్స్ ని గాని యాక్సెస్ చేసుకోవాలంటే ఓన్లీ విత్ ఇన్ ద క్లాసే చేసుకోగలం। సో ఇక్కడ ప్రైవేట్ వేరియబుల్స్ జనరల్ గా ఏందంటే ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్ వరకే యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట, అవుట్ సైడ్ కా క్లాస్ యాక్సెస్ చేసుకోలేం। సో దీని వల్ల ఏంది సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం। సో ఎలా మనం ఈ అకౌంట్ నంబర్, అకౌంట్ టైప్, అమౌంట్ అని ఈ వాల్యూస్ ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే త్రూ సెట్టర్ మెథడ్, గెట్టర్ మెథడ్ ద్వారా మనం వాల్యూస్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు। సో ఇక్కడ మెయిన్ మెథడ్ లో నేను ఏం చేశాను అంటే ఈ బ్యాంక్ అకౌంట్ అనే క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను। సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ ఆబ్జెక్ట్ కి ఏందంటే ఈ వాల్యూస్ అనేది సెట్ చేశాను అన్నమాట। సో అకౌంట్ నంబర్, అకౌంట్ టైప్, అమౌంట్ అనేది కూడా ఈ అకౌంట్ ఆబ్జెక్ట్ కి సెట్ చేశాను। సో సెట్ చేసిన తర్వాత ఏందంటే నేను ఆ వాల్యూస్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నా। సో ప్రింట్ చేయాలంటే ఎలా ఏందంటే గెట్ చేసుకోవాలన్నమాట, గెట్ మెథడ్ యూజ్ చేసి। సపోజ్ ఇక్కడ ఏం చేశాను, సెట్ అకౌంట్ నంబర్ అని అకౌంట్ నంబర్ ని అకౌంట్ ఆబ్జెక్ట్ కి యాడ్ చేశా। సో ఇప్పుడు నేను ఏంది ఆ అకౌంట్ నంబర్ ని నేను గెట్ చేయాలి అంటే డిస్ప్లే చేయాలి, అలాంటప్పుడు నేను ఏందంటే అకౌంట్ డాట్ గెట్ అకౌంట్ నంబర్, సో గెట్ అకౌంట్ నంబర్ అనగానే ఈ వాల్యూ అనేది ఏందంటే ప్రింట్ అవుతుంది అన్నమాట। అదే విధంగా అకౌంట్ టైప్ ప్రింట్ అవుతుంది, అమౌంట్ అనేది ప్రింట్ అవుతుంది అన్నమాట। సో మన అవుట్పుట్ గా చూసినట్లయితే ఇలా ఉంటుంది, అకౌంట్ నంబర్ ఇది, అకౌంట్ టైప్ సేవింగ్ అకౌంట్, ఇక్కడ అమౌంట్ గా తీసుకున్నట్లయితే 10,000 ఇట్లా ప్రింట్ అవుతుంది అన్నమాట। సో ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా నేను ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలో కూడా చూపిస్తాను। సో ఎక్లిప్స్ లోకి వెళ్ళండి, ఎక్లిప్స్ లోకి వెళ్ళి న్యూ క్లాస్ తీసుకోండి, క్లాస్ నేమ్ వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్, ఇక్కడ మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేయండి। సో మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసి ఇట్లా ఇప్పుడు మీకు ఒక క్లాస్ అయితే క్రియేట్ అయింది బ్యాంక్ అకౌంట్ అనేది। సో నేను దాంట్లో ఏంటి 3 వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తున్నాను। సో అకౌంట్ నెంబరు, అకౌంట్ టైపు, అమౌంట్ అనే 3 వేరియబుల్స్ ని నేను డిక్లేర్ చేశాను అన్నమాట। సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాదు, సో ఈ క్లాస్లో డిక్లేర్ చేశాను। సో ఇప్పుడేంటి ఈ 3 వేరియబుల్స్కి నేను గెట్టర్స్, సెట్టర్స్ అనేది జనరేట్ చేస్తున్నా। సో ఎట్లా ఎక్లిప్స్లో గెట్టర్ సెట్టర్స్ ఎలా చేస్తామంటే ఈ సోర్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ జనరేట్ గెట్టర్ సెట్టర్స్ అని క్లిక్ చేయంగానే ఇలా వస్తుంది అనమాట। సో నేను ఇక్కడ అన్ని వేరియబుల్స్కి గెట్టర్ సెట్టర్స్ జనరేట్ చేయాలనుకని సెలెక్ట్ ఆల్ కొట్టాను, జనరేట్ అని కొట్టాను। సో ఇప్పుడేంటి ఇక్కడ మనకి అన్ని 3 వేరియబుల్స్ కూడా గెట్టర్స్, సెట్టర్స్ అనేది జనరేట్ అని అనమాట। సో నేను నెక్స్ట్ ఏంటి, సో ఈ గెట్టర్స్, సెట్టర్స్ ద్వారా మనం ఆబ్జెక్ట్కి ఏంటంటే డేటాని సెట్ చేయొచ్చు, అదేవిధంగా గెట్ చేయొచ్చు అనమాట। సో ఇప్పుడు నేను బ్యాంక్ అకౌంట్ అనే క్లాస్కి ఈ మెయిన్ మెథడ్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయబోతున్నాను। సో ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటంటే అకౌంట్ అనమాట। ఇప్పుడు నేనేంటి బ్యాంక్ అకౌంట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను। సో ఈ ఆబ్జెక్ట్కి ఏంటంటే ఈ సెట్ మెథడ్ ద్వారా, సో సెట్ అకౌంట్ నెంబర్ అనగానే అకౌంట్ నెంబర్ అనేది సెట్ చేయొచ్చు అనమాట। సో ఇక్కడ చూసుకున్నట్లయితే అకౌంట్ నెంబరు నేను ఈ అకౌంట్ నెంబర్ అనేది 1, 2, 3, 4, 5, 6 అని అకౌంట్ నెంబర్ ఇచ్చా। నెక్స్ట్ ఏంది అకౌంట్ డాట్ సెట్ అకౌంట్ టైప్, సో అకౌంట్ టైప్ నేను ఏమి ఇద్దాం అనుకుంటున్నానంటే సేవింగ్ అకౌంట్ ఇద్దాను। సో అకౌంట్ టైప్ అనేది సేవింగ్ అకౌంట్, నెక్స్ట్ అమౌంట్ని సెట్ చేస్తున్నాను। సో సెట్ అమౌంట్ అనగానే
సో నా అమౌంట్ ఏంటంటే నేను 10,000గా 10,000 సెట్ చేశా. సో ఇప్పుడు నేనేంది ఈ డీటెయిల్స్ మొత్తం ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో ప్రింట్ చేయాలంటే ఏంటంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని రాసి దాంట్లో ఏంటి మనం అకౌంట్ డాట్ గెట్ అకౌంట్ నెంబర్ అనగానే అకౌంట్ నెంబర్ అనేది కూడా ప్రింట్ అవుతుంది అనమాట. సపోజ్ చూద్దాం అకౌంట్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుందో లేదో. సో ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది ప్రింట్ అయింది. సో అదేవిధంగా మనం అకౌంట్ టైప్ అమౌంట్ కూడా ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ గెట్ అకౌంట్ నెంబర్ తీసి గెట్ అకౌంట్ టైప్ నెక్స్ట్ అమౌంట్ అనేది కూడా ప్రింట్ చేశాను అన్నమాట. సో ఇప్పుడు ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేద్దాం. సో రన్ చేసినట్లయితే డీటెయిల్స్ మొత్తం సో అకౌంట్ నెంబర్ ప్రింట్ అయింది, అకౌంట్ టైప్ సేవింగ్ అకౌంట్, అమౌంట్ 10,000 కూడా ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం ఎన్క్యాప్సులేషన్ క్లాస్ అనేది కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో మెయిన్గా ఎన్క్యాప్సులేషన్ క్లాస్లో ఏంటంటే ఒక ఇది జావా బీన్ అనమాట. సో దీంట్లో వేరియబుల్స్ అనేది ప్రైవేట్గా డిక్లేర్ చేస్తాం, సెట్టర్స్ గెట్టర్స్ మెథడ్ ద్వారా మనం వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకుంటాం. సో ఓన్లీ ప్రైవేట్ వేరియబుల్స్ ఏంటంటే విత్ ఇన్ ద క్లాసే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ప్రైవేట్ వేరియబుల్స్ ద్వారా ఏంటంటే మనం వేరియబుల్స్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. అంటే ఎక్కడంటే అక్కడ యాక్సెస్ చేసుకోవడానికి వీలు లేకుండా ప్రైవేట్గా డిక్లేర్ చేసినట్లయితే ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్ మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం సెట్టర్స్ మెథడ్ ద్వారా సెట్ చేసుకోవచ్చు, గెటర్స్ మెథడ్ ద్వారా వాల్యూస్ని గెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎక్కడైనా ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అవుట్ సైడ్ క్లాస్ కూడా మనం సెట్టర్స్ గెటర్స్ ద్వారా ఓన్లీ వాల్యూస్ని అనేది సెట్ చేయొచ్చు, గెట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఎన్క్యాప్సులేషన్ గురించి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.